కార్తీక మాసంలో టీటీడీ తలపెట్టిన విష్ణు పూజల్లో భాగంగా తిరుమల వసంత మండపంలో గోపూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8:30 నిమిషాల నుండి 10 గంటల వరకు పూజా కార్యక్రమం జరిగింది. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని వసంత మండపంలో కొలువు తీర్చారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గోపూజ ముక్కోటి దేవతల పూజా ఫలంతో సమానమని అన్నారు. ముందుగా కార్తీక విష్ణు పూజా సంకల్పం చేసి ప్రార్థన సూక్తం విష్ణు పూజా మంత్ర పఠనం చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు తిరువ ఆరాధన చేశారు. అనంతరం ఆవు దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం హారతి సమర్పించారు. గోప్రదక్షిణ చేశారు. అనంతరం క్షమా ప్రార్థన మంగళంతో ఈ పూజ ముగిసింది. ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల పండితులు పాల్గొన్నారు.